ఈ నెల 11న జరగనున్న నిరసన ప్రదర్శన జయప్రదం చేసేందుకు రైతులు కదలి రావాలని అఖిలపక్షం నాయకులు కోరారు. చీరాల నగర్ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు, బీరకపర ఎన్ఎం ధర్మ, దుడ్డు విజయ్ సుందర్, మేడా వెంకట్రావు, బత్తుల శామ్యుయల్, బక్క జయరామిరెడ్డి, వీరరాఘవరెడ్డి, ఆసాది మనోహర్ రెడ్డి, దుడ్ల రాజేష్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, బక్క నరేష్ రెడ్డి పాల్గొన్నారు. వారికి మద్దతుగా, వారికి సంఘీభావంగా అనేక చోట్ల రకరకాల ఉద్యమం చేస్తా ఉన్నారు. వారికి మద్దతుగా అనేక ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మనం చీరాలో ఉన్నటువంటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ అంటే ఎల్లుండి సోమవారం నాడు ఒక మహా ప్రదర్శన నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి రైతులు, ప్రజలు అందరూ కూడా చంద్రబాబుకు మేలు చేయాలనే దురుద్దేశంతోనే ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వైసీపీకి ప్రజాదరణపై నమ్మకం ఉంటే ఎన్నికలకు సిద్ధం కావాలన్న టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో మత్స్యకారులకు చట్టాలపై అధికారుల అవగాహన సమావేశం. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 11న చీరాలలో ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇవి ఇవాల్టి వార్తలు. మరో